వార్ టూ క్యాస్టింగ్ గురించి వైఆర్ఎఫ్ అధికారికంగా ప్రకటించడంతో పెద్ద ఆశ్చర్యకరమైన బాంబు వేశారు. అనూహ్యమైన ఎత్తుగడతో ముందుకు సాగుతూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్పై యూనివర్స్ చిత్రంలోకి జూనియర్ ఎన్టీఆర్ ప్రవేశాన్ని ప్రకటించడం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. అతను హృతిక్ రోషన్ ముందు విలన్గా నటించనున్నారు. ఈ ప్రాజెక్ట్ చాలా పెద్దది. త్రిబులా స్టార్కి భారీ రెమ్యునరేషన్ ఇస్తున్నారని కూడా చెప్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ పరిశ్రమలో భారీ పేరు. మరి త్రిబులార్ ఒక దృగ్విషయంగా మారడంతో అతను ఇప్పుడు దేశంలోని ప్రతి మూలకు తన పేరు మారిమోగిపోతుంది. అతనిని త్రిబులార్ సహనటుడు రామ్ చరణ్ ఇప్పటికే బాలీవుడ్లో అరగ్రేటం చేసినందున అతను ఎప్పుడైనా హిందీ చిత్ర పరిశ్రమలో స్మాషింగ్ ఎంట్రీ ఇస్తున్నాడా అని ఎన్టీఆర్ అభిమానులు ఆశ్చర్యపోతున్నాడు. త్రిబులార్ కోసం జూనియర్ ఎన్టీఆర్ 45 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ చిత్రానికి దాని స్థాయి కారణంగా సుదీర్ఘ కమిట్మెంట్ అవసరం. రాజమౌళి దర్శకత్వం వహించిన తర్వాత ఎన్టీఆర్కి ఫ్యాన్ ఫాలోయింగ్ క్రేజ్ ప్రీతంగా పెరిగిపోయింది. నిజానికి ఈ సినిమా అతని స్టార్డమ్ని మరో స్థాయికి తీసుకెళ్ళింది. దీన్ని పరిశీలిస్తే యుద్ధం 2 వంటి భారీ ప్రాజెక్టు కోసం అతను ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని గాసిప్స్ కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం భారతీయ నటీనటుల జీతాల్లో 100 కోట్ల క్లబ్పై మోజు ఉంది. ప్రభాస్, తలపతి విజయ్ మరియు అక్షయ్ కుమార్ వంటి పెద్ద గన్లు ఒక్కో సినిమాకు 100 కోట్లకు పైగా రెమ్యునరేషన్ వసూలు చేయడం తెలిసింది. జూనియర్ ఎన్టీఆర్ యుద్ధం 2తో క్లబ్లో చేరినట్లు మనం వినవచ్చు. కానీ ఎన్టీఆర్ ప్రస్తుతం లాభాన్ని పంచుకునే లీగ్లో ఉన్నారో లేదో తెలుస్తోందనంటూ గాసిప్స్ కూడా వినిపిస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ చేరికతో వార్ 2ని వైఆర్ఎఫ్కి గోల్డ్ మైన్గా మార్చింది. ఎందుకంటే ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రికార్డు బద్దలు కొట్టే విధంగా ఉండబోతోంది. కాబట్టి స్పష్టంగా అతను నిర్దిష్ట మొత్తాన్ని వసూలు చేయడం కంటే లాభం భాగస్వామ్యంలో ఉండడమే ఎక్కువగా సంతోషంగా ఉంటారనేమో అని గాసిప్స్ కూడా వినిపిస్తున్నాయి. ఏదైతేనే మొత్తానికి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బోలెడు వీడియోస్ అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. థ్యాంక్ యూ.